పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా చింతలపూడి బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. దీర్ఘకాలిక ప్రణాళికతో రాజకీయాలకు వచ్చానన్నారు. సరికొత్త రాజకీయాన్ని ప్రజలకు పరిచయం చేస్తానని అన్నారు. టీడీపీ నాయకులు జన సైనికులను బెదిరిస్తే ఇకపై ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాను సినిమా హీరోని కాదని, ఉద్యమకారుణ్ణని స్పష్టం చేశారు. 2014లో జన సైనికులు అండగా నిలబడితేనే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న ఆ విషయాన్ని తెలుగుదేశం నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. రౌడీయిజం చేస్తే సహించేది లేదని, జనసేన దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని పవన్ తేల్చి చెప్పారు. నేను ఉద్యమకారుని మర్చిపోకుండా సంగతి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించాల్సింది. 2014 ఎన్నికలో మా వాళ్ళు మీకు అండగా ఉంటేనే మీరు ఈరోజు నేను ఇలా చాలా గర్వంగా ఒప్పుకున్నారు. ఇట్లా మా జన సైనికులు మీ అందరికీ ఓట్లేసి మీకు అండగా మేము ఉన్నాం అని ఇలా గుప్పిటి బిగించి నిలబడితేనే మీరు ఈరోజు ఇలా కూర్చొని ఇలా చాలా కులాసగా చెప్తా ఉన్నారు. చింతలపూడి భూ నిర్వాసితుల కష్టాలు చూస్తే బాధేస్తుందన్నారు పవన్. ప్రజల తాగునీటి కష్టాలను తీర్చాల్సిన అవసరం ఉందన్నారు. నష్టపరిహారం చెల్లించడంలో వ్యత్యాసాలు ఎందుకు అని ప్రశ్నించారు. జనసేన అధికారంలోకి వస్తే కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు జనసేనాని. నేను ప్రవేశపెట్టదలుచుకుంది కూడా ముఖ్యంగా రైతులకి, భూ సేకరణ చట్టం భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం మీకు బాకీ ఉంది, వారికి పరిహారం చెల్లించడానికి ఖచ్చితంగా సర్టిఫికేట్లు ఇస్తాం, వారికి ఉచితంగా ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది, వాటన్నిటికీ మేము అండగా ఆదరణగా నిలబడతాం. అలాగే భూసేకరణ చట్టంలో పరిహారాన్ని ప్రభుత్వమే పే చేస్తాను, మీకు సభని మీకు చేసేలాగా మీకు అండగా ఉంటానని తెలియదు, అది నేను మేనిఫెస్టోలో పెట్టబోతున్నాను. అలాగే ప్రతిసారి రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ఎక్కువ జరిగేది ఆత్మహత్యలు కౌలు రైతులు, దాదాపు 28 లక్షల కౌలు రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో. ఆ కౌలు రైతులను ఆదుకోవడానికి ఎప్పుడైనా సరే డబ్బులు ఇస్తుంటే పదిహేను పరిహారం భూమున్న రైతులకు వెళ్తుంది, కానీ కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు. అందుకని కౌలు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ, ఒక ప్రత్యేకమైన వాళ్ళని వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవడానికి జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపిస్తే వారికి అండగా ఉండడానికి, కౌలు రైతుల సమస్యలను ప్రత్యేకించి దృష్టి సారించడానికి, వారిని ఆదుకోవడానికి ఒక సెపరేట్ గవర్నమెంట్ సెల్ ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోని, అలాగే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ వాళ్ళ మీద సమీక్షించే పద్ధతిలో వాళ్ళకి కౌలు రైతుల కోసం అండగా ఉంటామని తెలియజేసుకున్నాను. 2019 నుంచి 2021 మధ్య దేశంలో సరికొత్త మార్పులు వస్తాయన్నారు. సరికొత్త నాయకత్వం రాబోతోందన్నారు. 2019లో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. భద్రత కల్పిస్తామని చంద్రబాబు అంటున్నట్లు తెలిసిందన్న ఆయన, గతంలో కల్పించిన సెక్యూరిటీని ఇంటెలిజెన్స్ గా ఉపయోగించుకోలేదా అని ప్రశ్నించారు. తనపై ఏపీ ప్రభుత్వం నిఘా పెట్టిందని, తానేమైనా ఉగ్రవాదినా లేక సంఘ విద్రోహ శక్తినా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇటీవలే హైదరాబాద్ లోని తమ ఇంటిపైన డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారని చెప్పారు. భారతదేశం మొత్తం మీద 2019 నుంచి 2021 వరకు చాలా బలమైన రాజకీయ మార్పులు, కొత్త సరికొత్త రాజకీయ సమీకరణాలు, సరికొత్త నాయకత్వం రాబోతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం, గతంలో మేము గన్మెన్స్ ఇచ్చాం ఆయనే వద్దన్నారని. మీరిచ్చిన 4 గన్మెన్స్ వాళ్ళలో ఒకళ్ళు మీ ఇంటెలిజెన్స్ చీఫ్కి రెగ్యులర్గా మెసేజ్లు పంపిస్తా ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటానండి వాళ్ళని? అయినా నా మీద ఇంటెలిజెన్స్ చేయడానికి నేను సంఘ విద్రోహం ఉన్నా, విద్రోహ శక్తినా, నేను టెర్రరిస్ట్నా, ఉగ్రవాదినా, ఏం చేస్తారు నా మీద మీరు ఇంటెలిజెన్స్? నాకు అర్థం కాల. మొన్న మధ్యన నా ఇంటిది నా ఆఫీస్ పైకి కూడా ఒక డ్రోన్ పంపించి అర్ధరాత్రులు ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాను. ఏముంటాయని నాకు తెలిసి నేను దారి దోపిడీలు చేస్తావా, పిండాలి పనులు చేస్తావా, ఏం చేస్తాం? 10 మంది మనుషులు వస్తారు, 10 మంది మనుషులు వెళ్తారు. మొత్తంగా జనసేన పోరాట యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా పవన్ యాత్ర సాగిస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రౌడీయిజం చేస్తే దెబ్బకు దెబ్బ తీస్తామని టీడీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ జన సైనికులకు జనసేనాని భరోసా కల్పించారు.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.